ఈ డైరెక్టర్లు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీకు సిమిలర్గా అరే నేను కూడా ఈ కష్టాలు పడ్డానని అనిపించింది చాలా చాలా సిమిలారిటీస్ కనిపించినాయి. అంటే ఏ ప్రాంతం నుంచైనా ఏ కైండ్ ఆఫ్ జానర్ తీసిన డైరెక్టర్స్ కానీ డిఫరెన్స్ ఎంత ఉన్నా కానీ ఎవరి జర్నీ కూడా ఆ హ్యూమన్ ఇమోషన్స్ అనేది సేమ్ ఉంటాయని అనిపించింది. అదొకటి. ఇంకోటి అందరం చేసేది ఏ పని చేసినా కానీ మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి ఇంట్లో మనం ఫుడ్ పెట్టాలి టేబుల్ మీద, దానికోసమే. సో అది ఏంది, ఆ సిమిలారిటీస్ ఏంది అనేది నాకు తెలిసి కొంచెం ఆ హ్యూమన్ వాల్యూస్ అనేది మస్తు అనిపించింది నాకు. అంటే ఇది డైరెక్టర్స్ వర్షన్లో బతుకు జట్క బండి అనుకోవచ్చు. అంతే, నిజంగా పక్క. అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అక్కడ నేను సాల్వ్ చేయాలి, అది కాదు. వాళ్ళకి జరిగిన ఇష్యూస్ ఏముందో వాళ్ళు నాకు చెప్తున్నారు. గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అంతే, అదైతే చెప్పొచ్చు. సార్ ఇప్పుడు దాకా ఎన్ని ఎపిసోడ్లు అయినాయి, అంటే ఎన్ని ఎపిసోడ్లు హోప్ఫుల్లీ ఈ మీకు నీకు మాత్రమే చెప్తా ఎన్ని ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ అయినాయి అంటున్నారా? ఇది సీజన్ 1 అనుకోవచ్చు. సో హమ్ని ఎపిసోడ్స్ మ్యాన్, ఇప్పుడు వరకు చేసింది 9 అయిపోయినాయి, ఇంకా సగం ఉంది యెట్ టు షూట్. ఈ టైటిల్ మీకు బ్రాండ్ అనుకోవచ్చా? అది అనుకోకుండా సెట్ అయింది. సో నేను అదే అన్నా, అది ఏంది అట్లా పెట్టినారు, అదే సినిమా టైటిల్ పెట్టినారు ఏంది అది అంటే, అది కరెక్ట్గా సెట్ అయింది నీకు మాత్రమే చెప్తా అని. ఎందుకంటే ఇట్స్ అ పర్సనల్ థింగ్ కదా, ఒక డైరెక్టర్ విషయాలు అనేది చెప్పడం. అది ఒక విధంగా ఏంది అంటే ఆ డైరెక్టర్స్ కూడా ఏంది తరుణ్ చేస్తుండ ఓకే తరుణ్కి చెప్తా కొన్ని విషయాలు అన్నట్టు చెప్తున్నారు. సో నాకు తెలిసి అది సూట్ అయింది అనిపిస్తుంది. మీ సినిమా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అండి సార్, అవును. లేలే, కొన్ని యంగ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వెంకటేష్ మహా చేసిండు షో, నేను మహా వచ్చేసి చాలా రోజుల నుంచి ట్రావెల్ అయినాం. మా ఇద్దరు ఎడిటర్ ఒకడే రవితేజ అని చెప్పేసి. సో ఆయన ఎడిటింగ్ రూమ్లో కూర్చొని చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నాం, కానీ షోకి వచ్చి చెప్పిన విషయాలు చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే నాకు అసలు తెలియదీన ఎవరో, ఫ్రెండ్లాగా కలిసినాం కానీ అది ఎన్నో పర్సనాలిటీ విషయాలు అన్నీ తెలిసిపోయినాయి అన్నమాట షోలో. సో అట్లా కొత్త డైరెక్టర్లు కూడా ఉన్నారు, అది ఇట్స్ అ మిక్స్. సార్ మీకు మాత్రమే చెప్తా, సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, నేను యాక్టింగ్ చేయాలనుకోలే, అయిపోయేది. వెరీ హ్యాపీ విజయ్ ఒక ఛాన్స్ ఇచ్చినాడు, దట్ ప్రూవ్డ్ అవుట్ టు బి హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఛాలెంజింగ్ రోల్స్ చిన్న ఉంటే చేస్తా, కానీ నాకు ఫోకస్ వచ్చి డైరెక్షన్, ఎందుకంటే కొన్ని స్టోరీస్ ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత ఏం పని లేదంటే చేస్తా, లేదంటే